this is Ado. వెరీ స్పెషల్ అండ్ రొమాంటిక్ మూవీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ సినిమా పోస్టర్ నేనుండేది బోరబండ ఈ సినిమాలో నేనే విజయ్ దేవరకొండ గోవిందం కోసం గీత ఎక్కడ పుట్టే ఉంటుంది అది గీత కాదు నా తల రాత మాయలకు కదలని మగువా ఇప్పుడు పడుకుంటే నా గీత కళ్ళకు ఎంత బాగుంటుందో ట్రై చేద్దాం గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్ వారే వెలుగు రేఖలా పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట పచ్చ పచ్చి మట్టి బొమ్మల తీసి పూడ్చాలా
రూపాయి బిల్ల నెత్తి మీద పెట్టాలా ఈ దినమున తద్దినము చేసే రోజు మాకు అంట కావాలి వచ్చిందమ్మా వచ్చిందమ్మా నల్లి బొక్కల పిల్ల కళ్ళు తెరిసి మంచం దిగి చూడమ్మా కళ్ళు మూసుతూనే ఘోరం ఉన్నది కళ్ళు తెరిచితే ఇంకేమైనా ఉన్నదా అమ్మా ఎంత ఘోరం ఉన్నదా నాయన ఎట్టుండే పాట ఎట్టయిపోయిందిరా నల్లి బొక్కల పిల్లన నల్లి బొక్కల పిల్లన ఈ లేగలొద్దు లాగేత్తా నువ్వే చెప్తున్నావు అది చక్కగా బస్సు పోయి లాగేత్తా ఉన్న బ్లడ్ మొత్తం ఇప్పుడు పీక్తాడు బ్లడ్ మొత్తం ఇప్పుడు పీక్తాడు సమ్మర్ లో తింటా ఐస్ క్రీమ్ ఇట్స్ మై డ్రీమ్ లాగేస్తా ఇప్పుడు ఏంటో చెల్లి మీద ఇంకు పోసింది మగాడు మగాడు ఒక ఆడదాని మీద ఇంకు పోసిన మీరు మగాళ్ళ మగాళ్ళని చెప్పుకోవద్దురా ఎందుకంటే నాకు క్లారిటీ లేదు భయ్య కాదు ఇది గీతా గోవిందం బస్సు ఇది ఇది ఛత్రపతి బస్సు కాదు ఛత్రపతి బస్సు కాదు ఇట్స్ నాట్ ఎ ఛత్రపతి బస్ ఇట్స్ ఎ రాంగ్ బస్ ఇది రాంగ్ బస్ కాదు గవర్నమెంట్ బస్ ఏ చెయ్యిలు చూపి నా చెల్లి మీద ఇంకు పోసింది నువ్వేనా నీ అమ్మ కాదుర్రా నా అమ్మ అమ్మ కాదురా నా చెల్లి మీద ఇంకు పోసింది ఎవడు నీ అమ్మ కాదురా నా అమ్మ రసగుల్లా రసగుల్లాది రసగుల్లాది ఆడు ముందే చెప్పిండు రసగుల్లా రసగుల్లా అని చెప్పి విన్నావా రసగుల్లా అన్నాడు కానీ రసం కరుతాడు అని నాకు చెప్పలేదు కదా అయ్యా ఓ రసగుల్లా చెప్పి ఇక్కడ మా గీతా గోవిందం ఉంది నువ్వు పోతే మేము చేసుకుంటాం నీ అమ్మ కాదురా నా అమ్మ రసగుల్లా రసగుల్లా డ్రైవర్ లైట్ పని చేయి
రైట్ రైట్ ఆసియా కాజలా హలో భయ్యా ఎవడు 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 అరే ఎవడంటే ఎవడు ఎవడు గీతా గోవిందనే కిందకి వచ్చిండు బస్సే కదా బస్సే కదా ఆడంగిల ఆడపిల్ల వెనక దాక్కోటం కాదురా రారా బయటికి పిలేదు పో పిలుతాడు నువ్వుండు బేబీ నేను వెళ్తా అది మొగన్ మాట పో వద్దురా వద్దు ఏం చెయ్యొద్దు ఈ మొఖం చూస్తే ఎవడన్నా ఏమన్నా చేస్తాడరా లేకు చంపాలి కదా టాలీవుడ్ లో బస్సు సీన్లు అన్ని అయిపోయాయి ఇప్పుడు ఎవడతాడు నేను కిడ్నీలు ఎందుకు కొట్టుకుంటానే కిడ్నీలు కాదురా హార్ట్ దీనికి నేను ఒక్కనే అనుకున్నా
ప్రభాసు షారుఖ్ ఖాన్ రసగుల్లా రసగుల్లా అబ్బా అంటే గీలు కూడా నల్లకి కలగంట అంటారక అంటే నీ డ్రీమ్ ఇక్కడ బస్సులు కదా బస్ కి సంబంధించిన సినిమాలు అన్ని వచ్చినాయి కానీ అవ్వాల్సింది కాలేదు రవేణ నందుకే గివెనీ కావు ఇంకా చక్కగా నేను బస్సుకు పోతానా అన్న నీకు కూడా మంచి క్యారెక్టర్ తానా గడ్డం పెట్టించుకొస్తా ఇప్పుడు మా వాడి దగ్గర పోయి దా నువ్వు రెడీగా ఉండు సాయంత్రం టికెట్ బుక్ చేసాను నేను సూపర్ నాదే మెయిన్ లీడ్ ఇప్పుడు అమెరికా గర్ల్ అయినా అత్తలి గర్ల్ అయినా యూరోప్ గర్ల్ అయినా యానాం గర్ల్ అయినా చైనా కెన్యా జార్జియా లిబియా ఆస్ట్రేలియా అమ్మా నానా నానా అరే ఆఫీస్ లేట్ అయిందిరా లేట్ అయింది ఆఫీస్ కదా మనం కాదు కదరా అది కదరా మనం ఆఫీస్ కి లేట్ పోతున్నాం ఆఫీస్ కి వెళ్ళాలి కదా అరే ఆఫీస్ కి లేట్ అవుతుంది కదరా మందు ఉంది కదరా దారి తేడికన పోతాం దారి తేడికన పోతాం సరిగా స్టఫింగ్ ఏం తెచ్చో ఆఖరి చికెన్ తెచ్చినారా ఆఖరి చికెన్ పీస్ పెట్టు మామా ఇగో ఇదేంద్రా ఒకటే ఉంది ఆఖరి చికెన్ అని చెప్పినా కదరా సరే గానీ అరే మనం సినిమా షూట్ చేస్తున్నాం పాపం రా ఎవరు రవణరా రవణ క్యారెక్టర్ ఏంది అసలు అన్న ఏందని ఆడ కూర్చున్నా ఏందిరా సినిమా స్పూఫ్ అంటారు నన్ను పిలిస్తే డూప్ ఇస్తారు నేను డూపులు చెయ్యా నువ్వు డూప్ కాదు ఈ సినిమాకి నువ్వే మెయిన్ నువ్వు రా చెప్తాను మరి నేను అన్న కూర్చో అన్న కూర్చో మ్యూజిక్ అయ్యి సినిమా మొత్తం నువ్వే ఉంటావా నీ స్పూప్ లో అవలగల్ల హీరో అయితే ఫుల్ లెంగ్త్ ఉంటారా దానికి స్పెషల్ చెప్పడం ఎందుకు అవునవును సినిమా స్పూప్ ఎండ్ అయ్యేలో తెలుస్తుంది అవలగల్ల మీమే అని అవలగల్ల మీమే అని సినిమా స్టార్ట్ చేద్దాం లెవెల్ 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 దాదా ఇక్కడ కూర్చో తిప్పుతా ఉండు తిప్పుతా ఉండు ఏదో మిస్టేక్ అయింది అరే నేను విజయ్ దేవరకొండ గీతా గోవిందన్ లో ఫస్ట్ బస్ సీన్ ముద్దుది రా నేను డ్రైవర్ కాదు పెట్టుకో దీనికి పెట్టుకో ముద్దు దీనికి పెట్టుకో ముద్దు హీరోయిన్ కి పెడతారా ముద్దు అన్నా ఈ సినిమాలో నువ్వు బస్సు డ్రైవర్ వి డ్రైవర్ అంటే మనం స్పూఫ్ చేస్తున్నాం కదా కొన్ని కొన్ని మారుస్తుంటాం కానీ ముద్దు సీన్ ఉంటుంది ఇంట్లో అవును ఉంటుంది కాకపోతే అమ్మాయి కాదు దానికి దానికి కానీ ఎందుకో డ్రైవర్ అయిందిరా నేను హీరో కదరా అన్న నువ్వు భాగవతం గురించి కురుక్షేత్రం గురించి నీకు తెలీదా యో మీన్ భగవద్గీత ఏమన్నారు శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉంటాడు రథం సారథి ఆ రథం నడుపుతాడా కృష్ణ నీకు శ్రీకృష్ణుడి క్యారెక్టర్ అన్నా హైలైట్ ఉంది కానీ డైలాగ్ లేవన్న నాకు ఇయర్చ్గా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఒక రెండు ఇలా వేసుకుంటే మధ్యలో ముందులో జనవత్తరు కదా నీదే డైలాగ్ లేని అది ఇట్లా కాదన్న ఎక్కురు 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 వచ్చిందానికి ఇట్లా నీదే అన్న రెండు డైలాగ్ల భాగవతంలో అనుకో కృష్ణుడికి డైలాగ్ లేవు కానీ నీకు ఎక్కడ ఉన్నాయి మర్చిపోయినా తప్పకండి 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 రెడీ రెడీ బస్ ఎక్కుర్రి బండి మూవ్ అవుతుంది దరిద్రుడా మీ అవమ్మ కూసారు గాడిది గాడిది కొన మీ గూస పెట్టుకోరా దరిద్ర దా ఏ డ్రైవర్ బస్ డ్రైవర్ బస్ డ్రైవర్ నేను
నేను హీరో, నేను బస్ డ్రైవర్. వెక్కి కూసో, గోవింద్ వస్తున్నాడు ఇప్పుడు. గోవింద్ ఎంట్రీ. బడా బావ్ 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 బావ్. జాగ్రత్త, మొత్తం కింద లీక్ అవుతుంది, కింద లీక్ అవుతుంది. ఏం తమ్ముడు, దేవరకొండ దేవరకొండ బస్సారి పోదురా, హైదరాబాద్ పోతుంది. దేవరకొండ అంటే ఊరి పేరు కాదు తమ్ముడు, నా పేరు. హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు నువ్వు విజయ్. తమ్ముడు హీరో వచ్చింది కదా, ఓ నీవు. ఏం ఆగట్లేదా, ఆగాలి. హీరోయిన్ వస్తుంది ఇప్పుడు. హీరోయిన్ ఎంట్రీ. ఏమున్నది ఆడ ఒకటే ఎగిరేస్తాను వీడు నిలబడి అంటాను. ఆడి కార్యక్రమం పోయి నీ కౌపాకు సగం పోతుంది. నువ్వు హీరోయిన్ ఈజిప్ట్ మమ్మీ లేకుండా, ఈజిప్ట్ మమ్మీ లేకుండా దిన్న వర హీరోయిన్ లెక్క పెట్టింది. నా అందం చూసి ఆ ముసలిని కుల్లుకుంటుంది. కుల్లిపోయిన కూరగాయ లేకుండా దీన్ని చూసాడో నేను కుల్లుకుంటానంట. నా అందం ఎవరు చూడకుండా ముసు కట్టుకొని పోతా. ఓ రా బస్సకు బస్సకు బస్సకు. నాకు తెలుసు, మత్తు బస్ స్టాండ్ రైల్వేటేషన్ చూసినా. హాయ్ ఫ్రెండ్స్, ఆ కార్డులు ఏముంటుందో తెలుసా, మా మొగుడికి 2 కిడ్నీలు పోయినాయి, మా మొగుడికి 2 కిడ్నీలు పోయినాయి, ఆపరేషన్ చేయాలంటే 4 లక్షలు కావాలి, ప్లీజ్ హెల్ప్ చేయండి. తలాకు 2 రూపాయలు ఇచ్చి పంపుర్రి, తలాకు 2 రూపాయలు ఇచ్చి పంపుర్రి. ఎల్లమ్మా నా పోరి వస్తుంది ఇక్కడికి. ఇట్లా కాదు నీ అమ్మా. అదేంటి హీరోయిన్ అంటే ఇది వచ్చింది. నేనే హీరోయిన్. మేడం మీ పేరు? మేడం నా పేరా? దిష్టి బొమ్మ. ముఖం చూసి పెట్టారా మేడం, ముఖం చూసి పెట్టారా మేడం? మేడం ఎక్కడికి వెళ్తున్నారు మేడం? బొందలగడ్డ. అక్కడ నుంచి వచ్చినట్టున్నారు కదా మేడం, అక్కడ నుంచి వచ్చినట్టున్నారు కదా మేడం. మేడం మేడం ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం మేడం. అరే అరే ఇప్పుడు నా డైలాగులు ఉన్నాయి రెండు, ఆగు. పక్కన తప్పకండి. మేడం ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం మేడం. మీ పేరు మేడం? నా పేరు గీత. అడ్డ గీత నిలు గీత మేడం. ఇట్లా మాట్లాడినవనుకో, ఈప్ మీద పెడతా వాత, ఈప్ మీద పెడతా వాత. చాలా బోరింగ్ గా ఉంది, చిన్న పిల్లాడు ఉన్నాడు. చుచ్చులు ఏ చుచ్చులు చెన్నలు. అదే పాలు డబ్బ ఉంది తీసి ఇచ్చే తాగుతారు అంటున్నా. అరే రామకృష్ణ, అరే మళ్ళీ ఏమైంది రాబాయ్, అరే ఇక్కడ పిల్లలు ఏడుస్తున్నారా? ఏ పిల్లగాని కిటికీలు బయటపడాయి. అరే అద్దు వాళ్ళ అమ్మ ఉందిరా, ఆ నేను చూసుకుంటే ఇసిరారా బాయ్ నువ్వు ఇద్దరిని. అరే ఓకే ఏది కానీ చెప్పని. లైట్ ఆఫ్ చేసా. ముందు దాన్ని ఎవరైనా ముద్దు పెడతారా? చూడకుండా పెట్టు, చూడకుండా పెట్టు. నువ్వు పెట్టు చేసి ఇస్తాను నీకు. నేను పెట్టొద్దురా. అది పెట్టరాదా బాబు? నువ్వు పెడతావా, నువ్వు పెడతావా? వెనకాల కూర్చుంటే నీ ముంగడ కూర్చుంటా. ముసలి రకరకాల హీరో కూర్చుని పోయి నెక్కలో
సీట్ లా కూసుంటా గన్న డ బొమ్మనే కూసోని అమ్మ డ బొమ్మనే కూసోని అమ్మ గుసునుడు మంచిది కాదు డ్రైవింగ్ ఇచ్చి పెట్టి వచ్చినావు చెప్పు నీకు డ్రైవింగ్ మోడ్ లో పెట్టా డ్రైవింగ్ మోడ్ లో పెట్టావు బా పెదమ్మ నేను హలో అరే ఏమరా మళ్ళీ ఏమైందిరా అరే పిల్లనకు వచ్చిందిరా అరే మామ పేడికి పోతే పిల్ల నీ దగ్గరికి వస్తుందంటే ఆ అమ్మ నీ మీద మనసు మారేసుకుందిరా అవునా ఎత్తికేమంటావరా అరే ఇప్పుడు నువ్వు లిఫ్ట్ లిఫ్ట్ లాగే చెప్తా లాగేయమంటావా లాగేయ్ లాగేయ్ అరే లాగేసానరా చేసినావా అమ్మ ఏమల్లే ఏమల్లేదురా ఏం చేస్తున్నారు రైడు అక్కడ వీడు కూసు ఒరే ఒరే బస్సు రన్నింగ్ లో ఉన్నదిరా రన్నింగ్ లో ఎక్కమంది ఇందాక నుంచి చెప్తున్నావు అరే ఏం చేసినారా బాయ్ అరే మీరే కదరా లిప్స్ మీద లాగేమన్నారు లాగేసినారా లాగేసినారా ఇగో మంచిగా చెప్తున్నా మెల్లగా పిలుచుకొని పెదాలు పెదాలు పుచ్చుక్ పుచ్చుక్ ఎట్లా పుచ్చుక్ పుచ్చుక్ అట్లా సంప్రదించుకోవాలి సంప్రదించుకోవాలి అర్థమైందా అరే గోవిందు నీకు భయం వేస్తున్నట్టుంది కళ్ళు మూసుకుని చేశారా మామ కళ్ళు మూసుకుని చేశారా మామ అదే మొగల్ పద్ధతి అదే మొగల్ లెక్కలు చేయి కళ్ళు మూసుకోరా కళ్ళు మూసుకోరా పక్కింటికెళ్ళినప్పుడు నా పిల్లని చూసినప్పుడు అమాయకంగా నటిస్తా ఓ నీకు అప్పుడే పెళ్ళైపోయింది బాల్య వివాహమా అని కొడుకోవరా బుర్రతోని ఇంత ఆలోచించవు Yes, next patient. Valentine Day రోజు గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు మూంగ్ దాల్ వాళ్ళకు దొరికినప్పుడు అమాయకంగా యాక్టింగ్ చేస్తా అన్నమాట మూంగ్ దాల్ వెరీ డేంజరస్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మేము మూంగ్ దాల్ మెంబర్స్ అని అనుకుంటాం ఓకే నేను రవి సో ఇప్పుడు ఒక కపుల్ దొరికిపోయినరు ఎవరు కాదు ఫహిమా ఇంకా సద్దాము మీరు ఎట్లా అమాయకంగా మేము లవర్స్ కాదని కవర్ చేసుకుంటారు చూద్దాం పైకి రండి కవర్ అయింది పెద్ద సంజయ్ చేస్తాను నేను అక్కడ కూసరు నా పార్క్ అది అబ్బా పార్కే కనపడలే నాకు బడా పార్క్ అయి నా కో
జన్మే మళ్ళీ పుట్టి నీకోసం ఏం తెచ్చిన తెలుసా? నాలుగు గొర్రెలు పట్టుకొచ్చిన, గొర్రెలు పట్టుకొచ్చిన మేపుతావా? చీ గొర్రెలు కాదు, ఐదు బర్రెలు మేపుతావా? బర్రెలు మేపుతావా? బర్రెలు కూడా కాదు, ఐదు గాడిదలే అయితే, గాడిదలే అయితే అది కూడా కాదు, ఏదైనా రొమాంటిక్ గా. రొమాంటిక్ గానా? బర్రెలు కూడా రొమాంటిక్ గానే ఉంటాయి. అది కాదు, ఈరోజు వ్యాలెంటైన్స్ డే కదా, నాకు ఐ లవ్ యూ చెప్పవా? ఐ లవ్ యూ ఇవ్వనా? ఐ లవ్ యూ టూ. నా కోసం ఏం తెచ్చినావు? పింఛన్ పైసలు తెచ్చినా? పింఛన్ పైసలు తెచ్చినా? నేను జీవితంలో ఎవరినన్నా ప్రేమించిన అంటే అది నిన్నే. ఐ లవ్ యూ. అందుకే పార్కు వచ్చింది. చిట్టివేట రాసేటప్పుడు మేడం దొరికిపోతే అమకంగా నటిస్తాను. సందీప్ ఏంటిది? సందీప్ ఏంటి? గొర్రు గొర్రు గొర్రెల పాప ఆమె చిట్టి తీసి ఏంది చిట్టి అని అన్నది. ఇప్పుడు ఇప్పుడు వస్తుంది. ఇగో యా ఏ ఇన్విజిలేటర్ నేనా? సందీప్ కలర్ పేపర్ అనుకున్నా అనుకున్నా. మొగుడికి దొరికినప్పుడు అమ్మాయిగా ఏం చెప్తారు? అప్పుడు ఆంటీ లైన్ వేస్తుంటే మొగుడు దొరికిపోయిన అప్పుడు ఏం చెప్తాను? నేనే ఏ ఏంద్రా నా పిల్లలు లైన్ వేస్తున్నావు బాగుంది అని చెప్తాను. బాగుంది అని చెప్తాను. నేను నీ పిల్లల్ని లైన్ వేస్తూ ఊరుకుంటావా? వేసుకోనా? ఏదో నీ పిల్లము అదో పోరా. వద్దురా, నువ్వు నీ పిల్లలతో ఉంటా, నా పిల్లలతో ఉంటా. నూకరాజు ఎలాంటి సందర్భాల్లో అమాయకంగా నటిస్తావు? అక్క మన లవర్ ఫోన్ లో అబ్బాయి, ఈ అబ్బాయి నంబర్ ఎవరిది అని అడిగావు అనుకో, వాళ్ళు అమాయకంగా నటిస్తారు అక్క. ఏంటి ఈ నంబర్ ఎవరిది? సిమ్మోడిది. సిమ్మోడిది విషయం నాకు తెలుసు. ఇక్కడ పేరేమో జ్ఞానవతి గుణవతి అని ఉన్నది. జ్ఞానవతి గుణవతి అంటే నా ఫ్రెండ్స్ లో ఎవరితో అమ్మాయిదే ఉంటది. అమ్మాయిదే? నేను నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండగా నేను అబ్బాయిని ఇప్పుడు అమ్మ నేను అమ్మాయిని అనుకుంటున్నా. అరే అరే ఒరిజినల్ కాదురా, ఇప్పుడు అబ్బాయి గెటప్ అనుకో, ఇప్పుడు అబ్బాయి గెటప్ అనుకో. మనిద్దరం రిలేషన్షిప్ లో ఉన్న తర్వాత ఇంకొక అమ్మాయి ఫోన్ నంబర్ నీ ఫోన్ లో ఎందుకు వచ్చింది? ఎవరది? ఏం పేరుంది? జ్ఞానవతి గుణవతి. నీ పేరు అలా ఫీట్ చేసుకున్న నువ్వు జ్ఞానవతి గుణవతి లో ఉంటావు కదా. ఫ్యాంటాస్టిక్ కవర్ బాయ్. కానీ నంబర్ అది కాదు కదా. నంబర్ అది కాదు, నన్ను ఎడ్డుదాన్ని అనుకుంటున్నావు నువ్వు. నంబర్ వేరే ఉందా? మరి మరి ఎప్పుడు మార్చావు? జ్ఞానవతి గుణవతి అంటే నువ్వే కదా. ఎర్రి పుష్పం. నేనే నంబర్ మార్చానా బేబీ?
మర్చుకున్నావు నీ పేరు జ్ఞానవతి గుణవతి కదా మరి మీ నెంబర్ ఎందుకు మర్చో చెప్పి ఇవ్వాలి కదా బేబీ నెంబర్ ఓకే సాడీ అమాయకంగా నటించడం అంటే ఏంటక్క దూర తీరింది అలాగే పెళ్ళైనాక నా మొగుడు నువ్వు ఎవరన్నా లవ్ చేసావా అంటే అసలు లవ్ అంటే ఏంటి అని అమాయకంగా అవునే ఫైమా మనకి పెళ్ళై ఆల్మోస్ట్ 3 రాత్రులు పూర్తయిపోయాయి నేను అప్పుడే అడుగుదాం అనుకున్నాను కానీ తొందరలో అడగలేకపోయాను నువ్వు ఎవరినన్నా ఇంతకు ముందు ప్రేమించావా ప్రేమ అది ఎక్కడ దొరుకుతుంది అది ఎక్కడ దొరుకుతుంది కోటిలా 20 రూపీస్ కిలో 20 రూపీస్ కిలో Yes, Bachi, tell me in English. Their front bench people sitting. I am pen put sitting, looking. I don't know and almost said. I don't know and almost said. Down. A pen le inke ek color aitad ra apudu. Red color. ఆసియా చెప్పమ్మా ఎలాంటి సందర్భాల్లో అమాయకంగా నటిస్తావు ఫస్ట్ నైట్ రోజు హస్బెండ్ ముందు ఏం తెలియనట్టు యాక్టింగ్ చేశాను అరే నూకరాజు ఏమీ తెలియదు నాకు ఆయనకి తెలుసు అంటుంది ఇంతతో పంచపడక పూర్తయిపోయింది ఇప్పుడు ఇట్స్ టైం టు స్టార్ట్ ద నెక్స్ట్ రౌండ్ బ్యాండ్ బాజా బరా నువ్వు పైన ఎక్కినావు కదా అలవాటు నీకు కిందికి రా Yes, మీ పేరేంటి వెంకటేష్ వెంకటేష్ గారు ఎందుకు ఇలాంటి ఒక అభాగ్యపు ఫోటో దిగాల్సి వచ్చింది ఫస్ట్ వాళ్ళిద్దరు కొట్టుకున్నారు వాళ్ళ మీద నేను ఎక్కిన కొట్టుకున్నారా కొట్టుకున్నారా ఫైట్ ఫైటింగ్ 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 అదే కొట్టుకున్నారు సద్దాం నలుగురు కలిసి ఒక పోలీ లవ్ చేసిర్రు ఓకే దచ్చింది సమాధి మీద వండిర్రు సరేరా సచ్చింది ఓకే ముగ్గురే ఉన్నారు పక్కన వాడవాడు నిల్చొని చూస్తున్నాడు వీళ్ళని ఆయన తలకాయ గాలి వెళ్తాను నేను బాడీ ఉంది అర్థమైతలే నాకు సద్దాం సమాధి ఎందుకు నడి రోడ్డు మీద అలా ఉంది టైర్లు లేవు కాబట్టి జర్మనీకి కష్టమవుతుంది అంతే అవునా మీరు మీ లవర్ సమాధి మీద అట్లా ఏడుస్తున్నారా మోరియది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పేరు మోరి అంట సద్దాం విన్నావా ఇన్నా ఇన్నా బామ్మ చూసావా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ సమాధి మీద నలుగురు ఎట్లా పడి ఏడుస్తున్నారు నీ సమాధి మీద ఎంత మంది పడతారు అనుకుంటున్నావు నా సమాధి మీద 50 మంది పడతారు ఓకే కానీ ఇదే మనము ఇక్కడ పటాసులో వేద్దాం ఇప్పుడు ఆ నలుగురు అబ్బాయిలు వచ్చేసి ఒకటి సద్దాము నూకరాజు భాస్కర్ జ్ఞాని కింద సమాధి వచ్చేసి దుర్గారావు అరే సమాధి ఫేసింగ్ అటు ఇప్పుడు సద్దాం ప్లేస్ లో నూగా నూగా సద్దాం ప్లేస్ లో రా హాయ్ సద్దాం సమాధి మీద ఎలా ఫీల్ అవుతుంది సమాధి ఏమనుకున్నా కానీ సల్లగా ఉన్నది సల్లగా ఉన్నది ఆన్లైన్ ఉన్నావా భాస్కర్ నీకెలా అనిపిస్తుంది నన్ను అటిడి కాకుండా చేసిరాక నన్ను అటిడి కాకుండా చేసిరాక యా నూకరాజు వాళ్ళందరిని పైనుంచి గమనిస్తుండడం నీకెలా అనిపిస్తుంది ఇది మా కొత్త సినిమా పేరు కోసం ఇలా కూర్చున్నాం నూకరాజు ఈ సినిమాకి ఏం పేరు పెడతారు పగటి పూట పగలగొట్టుడు పగలగొట్టుడు నువ్వైతే ఈ సినిమాకి ఎలా
ఎలాంటి టైటిల్ ఇస్తావు? సమాధి మీద సంసారం సంసారం ఓకే నెక్స్ట్ ఫోటోకి వెళ్ళిపోదాం. ఎవర్రద్దు బాహుబలి ఎఫెక్టా? ఏంది దాన్ని కూలగొట్టి పైకి మహిష్మతి రాజ్యానికి వెళ్ళిపోదామనా? కుండలైనా పిండి చేయొచ్చని చెప్పారు కదా, నేను చేసి చూపిద్దాం అనేసి ట్రై చేస్తున్నా. ఏం రొట్టె చేసుకుంటా పిండితోని? భాస్కర్ నువ్వు చెప్పు. అక్క ఆ రెండు చూసి ఒక ఊరు గుర్తుకొస్తుంది. ఏంటది? నల్లగొండ. ఈ నల్లగొండ కొండ ఉంది నల్లగొండ. Anybody wants to comment about this picture? ఇంట్లో పెళ్ళాన్ని కొట్టడానికి చేతన అవ్వక బయటికి వెళ్ళి కొండడానికి ఉద్దేశం వచ్చాడు. ఏంటనా అదేనా ఆ ఫ్రస్ట్రేషన్? లేదండి. లేదు లేదు, ఇంట్లో పెళ్ళాన్ని కొడతా. ఇంట్లో ఒకవేళ పెళ్ళా ఉన్నా కూడా కొట్టించుకుంటా కొట్టించుకుంటా ఇక్కడ కూడా కొడతా. ధైర్యంగా ముందుకెళ్తావు నాన్న. థ్యాంక్ యూ. నెక్స్ట్ పిక్చర్. ఇదిరా లైఫ్ అంటే. వాట్స్ యువర్ నేమ్? సిద్ధు. అది ఈత కల్ల తాటి కల్ల చెట్టు కల్లు చెట్టు కల్లు. నువ్వు నాకే పని చేస్తావా? నీకు తాగుతున్నప్పుడు అద్దాలు అవసరం అట్రా? గుడ్ల గూప ముఖ మోడా గుడ్ల గూప ముఖ మోడా. ఈ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. ఎందుకు? ఒక పక్క అప్లోడింగ్, ఒక పక్క డౌన్లోడింగ్. సదా ఈ సినిమాకి టైటిల్ పెడితే పైకెళ్ళి పోసుడు కిందికెళ్ళి పోసుడు. జ్ఞాని మందుకి బాగా కనెక్ట్ అవుతావు కాబట్టి నువ్వు చెప్పు. ఆయన తాకుతుంటే నీకు ఏమనిపిస్తుంది? ఆ కుండల కళ్ళు లేదు, వన్ లోపల మ్యాటర్ లేదు, వన్ లోపల మ్యాటర్ లేదు. అరే మ్యాటర్ లేదని వీడికెట్లా తెలుసురా? వచ్చిన ఒకసారి అందుకని. ఓకే థ్యాంక్ యూ అందరు వచ్చేది. దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ రేపు కలుసుకుందాం. చూస్తూనే ఉండండి. గుడ్ నైట్.